హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాగిని ఈ వీడియోలో కరివేపాకుతో హెయిర్ ఆయిల్ మరియు హెయిర్ ప్యాక్స్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు కరివేపాకు లేదా ఆరు టేబుల్ స్పూన్ల కరివేపాకు పొడి మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగును వేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ని వారానికి రెండు రోజులు హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేసుకుంటే జుట్టు రాలిపోకుండా ఉండటమే కాకుండా కుదులు బలంగా ఉంటాయి ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు కరివేపాకులు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో అరకప్పు దాకా కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి కొబ్బరి నూనె కొంచెం కాగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ని ఇందులో వేసి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన మిశ్రమాన్ని ఒక బాటిల్లోకి కానీ బౌల్లోకి కానీ వడకట్టుకొని వారానికి రెండు రోజులు తలకి మసాజ్ లాగా చేసుకుంటే జుట్టు కుదులు చాలా బలంగా ఉంటాయి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు పోసి నీళ్ళని బాగా కాగనివ్వాలి నీళ్లు బాగా కాగిన తర్వాత ఇందులో ఒక కప్పు కరివేపాకు వేసి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక గిన్నెలోకి వడకట్టుకొని చల్లారనిచ్చి వారానికి రెండు సార్లు తలకి లాగా చేసుకుంటే జుట్టు కుదులు చాలా బలంగా ఉంటాయి రెండు టేబుల్ స్పూన్ల మెంతులని రాత్రంతా నానబెట్టుకోవాలి రాత్రంతా నానిన మెంతులని ఒక కప్పు కరివేపాకులో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని దీన్ని వారానికి ఒకసారి తల స్నానం చేసే ముందు తలకి పట్టించుకోవాలి కనీసం నెలలో ఒకసారైనా అప్లై చేసుకుంటే జుట్టు నల్లబడమే కాకుండా చాలా బలంగా ఉండి పొడవుగా పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్